పెరుగుతున్న సాంకేతికతకు ప్రకృతి బలికానుందా? మనిషి దురాశకో అవసరానికో తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడా? అనవసరమైన దానికోసం వెంపర్లాడి తన గోతిని తానే తవ్వుకుంటున్నాడా? మనిషికి ప్రాణాధారమైన గాలి నీరును నాశనం చేసుకుంటూ దాన్నే అభివృద్ధి అని మోసం చేసుకుంటున్నాడా? ఇప్పుడు నల్లమలలో యురేనియం మైనింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రాజెక్ట్ ఇలాంటి ప్రశ్నలను ఎత్తి చూపుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయుపట్టులాంటి నల్లమల అడవుల్లో యురేనియం ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక పక్క అడవులను సంరక్షించాలని చెప్తూనే ఇలాంటి మైనింగ్ల వల్ల అడవుల్నే కాదు చుట్టుపక్కల ఊర్లను ధ్వంసం చేస్తున్నారు. కోల్ మైనింగ్, రాక్ మైనింగ్ అంటూ ఆదాయం కోసం అడవులను చెరపట్టారు. ఇప్పుడు తాజాగా యురేనియం పేరుతో కేంద్ర ప్రభుత్వం తేనెతుట్టను కదిలించింది. నల్లమలలో యురేనియం తవ్వకాలకు అన్ని అనుమతులు వచ్చేశాయి. రేపో మాపో పెద్ద పెద్ద బుల్డోజర్లతో చెట్లను ధ్వంసం చేయవచ్చు. కానీ ఈ మైనింగ్కు మేధావులు, పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. యురేనియం మైనింగ్ కొనసాగితే పక్షుల కిలకిల రావాలు వినబడే చోట యంత్రాలు గర్జిస్తాయి. పచ్చని అడివంతా పారిశ్రామిక వాడలా మారిపోతుంది. స్వచ్ఛమైన గాలి కలుషితమైపోతుంది. మంచినీరు విషంగా మారుతుంది. తెలంగాణలోని మహబూబ్నగర్, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాలు దెబ్బతింటాయి. సాధారణంగా యురేనియం నిక్షేపాలను గుర్తించి వాటికి అనుమతులు ఇప్పించి మైనింగ్ చేసుకునే అవకాశాలను యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థ. గత సంవత్సర కాలంగా నల్లమల అటవీ ప్రాంతంలోని అడుగుభాగాన యురేనియం నిక్షేపాలను గుర్తించేందుకు రహస్య సర్వేలు నిర్వహించారు. గుట్టుచప్పుడు కాకుండా 500 బోర్ల వరకు వేశారు. ఇంకో 4000 బోర్లు వేయడానికి సిద్ధమయ్యారు. అప్పుడే అనుమానం వచ్చిన స్థానిక గిరిజనులు బోర్లు బండ్లను ధ్వంసం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు 20,000 టన్నుల యురేనియం నిల్వలున్నట్లు గుర్తించారు. అందరికీ తెలిసిపోవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ముందడుగు వేసి స్థానిక గిరిజనులను వెళ్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. యురేనియం నిక్షేపాలు వెలికితీసి 2030 వరకు 40,000 మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. యురేనియం తవ్వకాల ద్వారా చాలా రకాల దుష్పరిణామాలు సంభవిస్తాయి. ఒక రకంగా అవి ఊహించుకోవడం కూడా చాలా కష్టం. భూమిలో ఉన్నంతవరకే యురేనియం క్షేమకరమైనది. భూమి నుంచి బయటకు రాగానే అది మొదట గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి ఆక్సైడ్గా విడిపోయి గాలిలో కలిసిపోతుంది. బయటకు రాగానే అణుధార్మికత వస్తుంది. దీనికి అణుభారం ఎక్కువ. సీసం సాంద్రత కంటే 75% అధికంగా ఉంటుంది. అణ్వాయుధాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. 7 కిలోల యురేనియంతో ఒక అణుబాంబును తయారు చేయవచ్చు. యురేనియం నుంచి జనించే ప్లూటోనియం అనే రూపం అత్యంత ప్రమాదకరమైంది. ఇది వెదజల్లే ఉద్గారాల వల్ల మనిషి ఎముకలు పలచబడతాయి. యురేనియంతో క్యాన్సర్ వ్యాప్తి సులభంగా జరుగుతుంది. బయటకు రాగానే గాల్లో కలిసిపోయి విషంగా మారుతుంది. యురేనియం తవ్వకాలు జరిపే ప్రాంతం నుంచి దాదాపు 200 చదరపు కిలోమీటర్ల ముడి ఖనిజం నుంచి వెలువడిన రేడియో ధార్మిక పదార్థాలు 1000 సంవత్సరాలు వాతావరణంలోనే ఉండిపోతాయి. తద్వారా గాలి, నీరు కలుషితమై మనుషుల ఊపిరితిత్తుల్లో చేరి క్యాన్సర్కు కారణమవుతుంది. పురుషుల్లో శుక్రకణాలు ఉత్పత్తి తగ్గుతుంది. స్త్రీలలో అండాల విడుదల క్రమంగా దెబ్బతింటుంది. దాంతో సంతానలేమి లేదా వికృత సంతానం కలిగే అవకాశం ఉంటుంది. యురేనియం తవ్వకాల కోసం 1000 ఫీట్ల వరకు బావులను తవ్వడం వల్ల 200 నుంచి 300 ఫీట్ల లోతులో ఉండే నీటి వనరులు కిందికి దిగుతాయి. తద్వారా భూగర్భ జలాలు అడుగంటుతాయి. యురేనియం మైనింగ్ చేసే 100 కిలోమీటర్ల చుట్టూ ప్రకృతి నాశనమవుతుంది. నదులు కలుషితమవుతాయి. మండుతున్న యురేనియంతో కార్బన్ను చర్య జరపడం ద్వారా యురేనియం మోనాక్సైడ్ ఉష్ణోగ్రతను విడుదల చేస్తుంది. ఆ వేడికి ఓజోన్ పొర దెబ్బతింటుంది. జీవులు అంతరించిపోతాయి. అసలు యురేనియం ఉత్పత్తికి గల కారణాలేంటో తెలుసుకుందాం. సాధారణంగా యురేనియంను కరెంటు తయారీకి ప్రత్యామ్నాయ మార్గంగా తీసుకుంటారు. కానీ వీటి వెనక కఠిన వాస్తవాలు దాగున్నాయి. ప్రస్తుతం మన దేశంలో అటామిక్ ఎనర్జీ వాటా 2% మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా అణువిద్యుత్ వాటా 10% లోపే ఉంటుంది. 2050 నాటికి 5.6% పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే యురేనియంతో విద్యుత్ ఉత్పత్తి అనేది చాలా శ్రమతో, ఖర్చుతో కూడుకున్న పని. అందుకే చాలా దేశాలు స్వచ్ఛందంగా అణువిద్యుత్ కర్మాగారాలను మూసేస్తున్నాయి. 2011లో జపాన్లోని ఫుకుషిమా అణురియాక్టర్ సునామీ దెబ్బకు ధ్వంసమైనప్పుడు ఎంత ప్రాణనష్టం జరిగిందో అందరికీ తెలుసు. అందుకే జపాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాలు అణురియాక్టర్లను పూర్తిగా మూసేశాయి. కానీ మన దేశంలో మాత్రం పెద్ద పెద్ద వ్యాపారస్తుల జోబులు నింపడానికి విచ్చలవిడిగా యురేనియం మైనింగ్ అనుమతులు మంజూరు చేస్తున్నారు. అణువిద్యుత్ ధర చాలా ఎక్కువ. 1 యూనిట్ ధర 20 రూపాయలుంటుంది. అంత ధర వెచ్చించి అణువిద్యుత్ ఉత్పత్తి చేయవలసిన అవసరమేంటో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. యురేనియం ప్రాసెసింగ్ యూనిట్తో జీవజాలమే కాదు జంతుజాలం కూడా
తీవ్రంగా నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్లోని కొవ్వాడలో నెలకొల్పిన ప్లాంట్ వల్ల చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకు గాలి నీరు కలుషితమైపోయింది. ఒక రైతు తన 5 ఎకరాల్లో అరటి పంట వేసుకుంటే గెలలు వేసే సమయానికి చెట్టు ముదిరిపోయింది. దీంతో చేసేదేం లేక పంట మొత్తాన్ని కాల్చేసుకున్నాడు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడానికి ఇదొక్క ఉదాహరణ మాత్రమే. పీల్చే గాలి, తాగే నీరు కలుషితమై జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. 2009లో నల్గొండలోని పెద్దగట్టు ప్రాంతంలో గొర్రెలు, మేకలు యురేనియం కోసం తీసిన గుంతల్లోని నీటిని తాగి చనిపోయాయి. కడప జిల్లా పులివెందుల్లోని తుమ్మలపల్లి మైనింగ్ ప్రాంతంలో 100 కిలోమీటర్ల వరకు పిల్లలు క్యాన్సర్ వ్యాధులతో పుడుతున్నారు. ఒక్క అణు విద్యుత్ కేంద్రం వల్ల ఆ ప్రాంతం 1000 సంవత్సరాలు నష్టపోయే అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పత్తికి ఎన్నో ప్రమాదరహిత ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. థర్మల్, జల విద్యుత్, సోలార్ వంటి వాటి వల్ల ఎలాంటి ప్రమాదమూ జరగదు. పైగా వీటి వల్ల ఉత్పత్తి అయ్యే యూనిట్ ధర 3 నుంచి 5 రూపాయల మధ్య ఉంటుంది. కానీ 20 రూపాయలు పెట్టి మరీ అణు విద్యుత్ ఉత్పత్తి చేయడం ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పే కారణం ఒక్కటే, అణుబాంబులు తయారు చేసుకోవచ్చు అని. దానికి పాకిస్తాన్, చైనాలను బూచిలుగా చూపిస్తుంది. యురేనియంను మండిస్తే ప్లూటోనియం ఉత్పత్తి అవుతుంది, దాంతో అణుబాంబులు తయారు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యురేనియం మైనింగ్ చేసిన ప్రతి చోట ప్రజలకు కన్నీరే మిగిలింది. కొన్ని జాతులే అంతరించిపోయాయి. జార్ఖండ్లోని బిదుగూడా ప్రాంతంలో చేసిన తవ్వకాల ద్వారా అక్కడ ఆదివాసీ సమాజం అంతరించిపోతుంది. కోడం కూలం నుంచి కొవ్వాడ దాకా, తుమ్మలపల్లె నుంచి నల్లమల దాకా అడుగడుగునా ప్రజా వ్యతిరేకత, అణిచివేత మాత్రమే ఉంది. స్వచ్ఛందంగా భూములిచ్చిన వాళ్లు చాలా తక్కువ. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే యురేనియం తవ్వకాలు కేవలం కరెంటుత్పత్తి కోసమే కాదు, దాని ముసుగులో ఇంకేదో జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా మైనింగ్ చేసుకోవడానికి విదేశీ సంస్థ అయిన ది బీర్స్కు అప్పగించింది. వాటికి మన ప్రజల గోడు పట్టదు, కేవలం లాభార్జన తప్ప. దేశానికి అణ్వాస్త్రాలను తయారు చేసుకోవడానికి పచ్చని ప్రకృతిని, దానిమీద బతుకుతున్న ఆదివాసీల ప్రాణాలను పణంగా పెట్టాలా? యురేనియం తవ్వకాలు జరిపితే నల్లమల అస్తిత్వం కోల్పోతుంది. 2 తెలుగు రాష్ట్రాలు విషవలయంలో చిక్కుకుంటాయి. మనకు జీవనాధారమైన కృష్ణ, గోదావరి నదులు కూడా కలుషితమైపోతాయి. సామ్రాజ్యవాదానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి నల్లమలను, ఆదివాసీలను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం.